हाय फ्रेंड्स, वेलकम बैक टू कन्वितास किचन। दसरा नवरात्रुलु प्रारंभम अक्टोबर 17 10 2020 నుంచి अक्टोबर 25 10 2020 వరకు। ఈ దసరా నవరాత్రుల్లో ఒకటవ రోజు 17 10 2020 అశ్వేజ శుద్ధ పాడ్యమి అలంకారం శ్రీ స్వర్ణ కమచాలంకృత దేవి అమ్మవారిగా మనకి దర్శనమిస్తారు। నైవేద్యం చక్కెర పొంగలి। ఈ చక్కెర పొంగలి ప్రిపరేషన్ లోకి వెళ్ళే ముందు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి। ఈ చక్కెర పొంగలికి కావాల్సిన ఇంగ్రీడియన్స్: బియ్యం, వేయించిన పెసరపప్పు, బెల్లం, పంచదార, వాటర్, ఎండి కొబ్బరి, జీడిపప్పు, కిస్మిస్, నెయ్యి। నేను ఇక్కడ మెజర్ చేసుకోవడం కోసం ఒక గ్లాస్ తీసుకున్నాను, మీరు కూడా ఒక గ్లాస్ గాని ఒక కప్పు గాని పెట్టుకోండి। ఒక ప్రెజర్ కుక్కర్ తీసుకుని ఈ గ్లాస్ తో 1/4 గ్లాసు బియ్యం తీసుకోవాలి, అలాగే ఈ గ్లాస్ తోనే 1/4 గ్లాసు పెసరపప్పు, వేయించిన పెసరపప్పు తీసుకోవాలి। ఈ రెండింటిని కలిపి ఒక 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి। ఆ తర్వాత ఈ బియ్యము పెసరపప్పు కలిపి ఒక గ్లాస్ అయినాయి కాబట్టి ఒక గ్లాస్ కి 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి। ఆ తర్వాత పొంగకుండా కొంచెం ఒక 1 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుని మూత పెట్టుకుని స్టవ్ వెలిగించి 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి। ఇలా కుక్ అయిపోయిన తర్వాత ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసుకుని ఈ రైస్ ని ఒకసారి కదుపుకొని పక్కన పెట్టుకోవాలి। ఆ తర్వాత స్టవ్ వెలిగించి మరొక పాన్ పెట్టుకొని మనం బియ్యం ఏ గ్లాస్ తో తీసుకున్నామో అదే గ్లాస్ తో 1/4 గ్లాసు బెల్లం అలాగే 1/4 గ్లాసు పంచదార వేసుకొని ఒక 1/4 గ్లాసు వాటర్ వేసుకొని ఈ బెల్లం పంచదార కదుపుకుంటూ లో ఫ్లేమ్ లో కరిగించుకోవాలి। ఇలా కరిగిన తర్వాత పాకం కన్సిస్టెన్సీ అనేది చూసుకుంటూ బాగా మరిగించుకొని చేతితో పట్టుకుంటే కొంచెం స్టిక్కీగా అనిపిస్తే సరిపోతుంది। ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లం పాకాన్ని ముందుగా ఉడికించి పెట్టుకున్న బియ్యం పెసరపప్పులోకి ఫిల్టర్ చేసుకోవాలి। ఇలా ఫిల్టర్ చేయడం వల్ల మనకి బెల్లంలో ఏమైనా నలకలు ఉంటే పోతాయి। ఆ తర్వాత ఒకసారి కదుపుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకొని ఈ బెల్లం పాకం అన్నం పెసరపప్పుకి పట్టే విధంగా కదుపుకుంటూ దగ్గరికి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి। ఇలా ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసి ఒకసారి మిక్స్ చేసుకొని 1 మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। దీన్ని ఒక పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి మరొక పాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకోవాలి। ఈ ఘీ అనేది మెల్ట్ అయిన తర్వాత 2 ఇంచుల ఎండు కొబ్బరి ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి। మనం ఇక్కడ పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు। ఇవి ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసి లైట్ గా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ కిస్మిస్ వేసి మరొక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి। ఇలా అన్ని ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ ని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చక్కెర పొంగల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి।
తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్ గా 1 to 2 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకోవాలి. మరొకసారి మిక్స్ చేసుకుని సర్వింగ్ బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. అలాగే మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఇలా ఈజీగా చక్కెర పొంగల్ని ప్రిపేర్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రావడం కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.